ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి అయినాయి. సో దీనికి సంబంధించి మన సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెందుర్తి అలాగే గాజుబాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాలు అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఒకే దాంట్లో మనకి ఈసీఐ మొత్తం నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంట్ తాలూకా డిఓ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. సో వీటన్ని తాలూకా ఏర్పాట్లు పూర్తి అయినాయి. ఇందులో మనకి సో మీ అందరికీ తెలుసు మనకి 4/6/2024 8 గంటల మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30 అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించి కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏదైతే నిక్షిప్తమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎంస్ మళ్ళీ అక్కడి నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కారిడార్లో టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి. సో వాటి సమక్షంలో మనము కౌంటింగ్ హాల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ 18లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 2 కాపీలండి. అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్లు 6 గంటలకల్లా కనీసము కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 7 గంటలకల్లా వాళ్ళకి డిక్లరేషన్ వాళ్ళు ఆర్ఓ సమక్షంలో డిక్లరేషన్ సైన్ చేయాలి. అలాగే వాళ్ళ తాలూకా మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ కూడా ట్రేడ్ ఏదైతే ఉందో ఆ మెకానిజంలో ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఇక్కడ దీనికోసం ఎటువంటి సందర్భంలో కూడా ఆగదు. అలాగే మీరు గమనిస్తే మనకి ఒకసారి కౌంటింగ్ ఏజెంట్లు ఎంటర్ అయిన తర్వాత మనం సెక్షన్ 128 కింద ఏదైతే ఓత్ ఆఫ్ సీక్రసీ ఉందో అది చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే ఆర్ఓకి పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉంటాయి. ఎవరైనా గొడవ చేసినా లేదంటే ఏదన్నా అనవసరంగా రాద్ధాంతాలు చేసినా కానీ ఆర్ఓ ఆ విషయం పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఇమీడియట్గా పోలీస్ అధికారులను పిలిపించుకొని అటువంటి అధికారులను అవసరమైతే బయటికి పంపించడమో లేదంటే అక్కడ సీరియస్నెస్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకసారి ఒక కౌంటింగ్ ఏజెంట్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రాసెస్ పూర్తి అయినంత వరకు ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటున బయటికి పోవాల్సి వస్తే ఎమర్జెన్సీలో మళ్ళీ రిలీవర్ కానీ మళ్ళీ అదే వ్యక్తిని కానీ లోపలికి అనుమతించడం జరగదు. అలాగే ఆర్ఓ టేబుల్ దగ్గర మనకు క్యాండిడేట్లు కానీ వాళ్ళ తరఫున ఎలక్షన్ ఏజెంట్లు కానీ కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా క్యాండిడేట్ రావచ్చు లేదంటే వాళ్ళ తాలూకా ఎలక్షన్ ఏజెంట్గా రావచ్చు, ఇద్దరు వచ్చేదానికి లేదు. ఎటువంటి గన్మెన్లు కూడా అలో చేయరు. అలాగే ఈవెన్ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఏదైనా గన్మెన్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై ఇన్ ద సెన్స్ వాళ్ళని మనకి ఫార్మేటింగ్లో ఇచ్చి ఉండకూడదు కూడా. అదొకటి. దెన్ మనకి టోటల్గా మనకి 3-tier సెక్యూరిటీ ఉంటుందండి. మనకి 100 మీటర్ల బయట అక్కడ మనకి 100 మీటర్స్ బయట మనకి అవుట్ టైర్ అంటారు, థర్డ్ టైర్ అంటారు కానీ అక్కడ మనకి సివిల్ ఎగ్జిక్యూటివ్ కోసం మన పోలీస్ మ్యాన్ పోర్ట్ సిపిఐ గారి ఆధ్వర్యంలో పోలీస్ వాళ్ళు టోటల్గా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఎంట్రీ ఎగ్జిట్ కానీ అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తారు. దాని బయటే పెడస్ట్రియన్ జోన్ ఉంటుంది. అలాగే వెహికల్స్ ఏమొచ్చినా కానీ దాన్ని బయట ఆపేస్తారు. దాని తాలూకా ఎక్కడ ఏర్పాటు చేసాం ఏంటి అనేది సిపిఐ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే
ఒకసారి మనకు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ ఈ 100 మీటర్స్ పరిధిలోకి రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసిన తర్వాత, అలాగే మనకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తారు. తర్వాత ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్ సెంటర్ తాలూకా గేట్ అంటే పోర్టికో కానీ వాళ్ళ అవుటర్ గేట్ కానీ అక్కడ మనకి ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆర్మ్ పీపుల్ అక్కడ ఉంటారండి. సో వాళ్ళు సిపి గారికి వాళ్ళు రిపోర్ట్ చేయరు కానీ డైరెక్ట్గా వాళ్ళు హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ విధంగా టోటల్గా ఇండిపెండెంట్ వస్తుంది. సో ఆ విధంగా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ విజిటింగ్ చేస్తారు. సో ఏ ఏజెంట్కి కూడా ఏ స్టాఫ్ కానీ సెల్ ఫోన్ కానీ డిజిటల్ గ్యాడ్జెట్స్ కానీ షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఎనీ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమీ అలో చేయరు. ఏజెంట్స్ కేవలం వైట్ పేపర్లు 17C కాపీ, అలాగే ఫామ్ 18లో ఏదైతే క్యాండిడేట్ సంతకం పెట్టి పలానా వ్యక్తిని నేను ఏజెంట్గా నియమించుకుంటున్నాను అని చెప్పి ఆర్ఓకు ఫామ్ 18ని ఇచ్చింటారో ఆ ఫామ్ 18 పత్రం కూడా వాళ్ళు పట్టుకొని రావాలి. అది మూడోది. ఇది కాకుండా ఒక పెన్సిల్ తీసుకురావచ్చు. మ్యాక్సిమం వాళ్ళు అనలాగ్ వాచెస్, డిజిటల్ వాచెస్ అలో చేయరు. అనలాగ్ వాచెస్ ఏమన్నా మెకానికల్ వాచెస్ ఉంటాయి కదా, అవి కావాలంటే అలో చేయడం జరుగుతుంది. క్యాలిక్యులేటర్ కానీ, నీడిల్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, లైట్స్ కానీ, ఇతర ఎటువంటి ఇదిగా లోపలికి అలో చేయరు. సో దయచేసి సెల్ ఫోన్లు కూడా ఎటువంటి పరిస్థితులు అలో చేయరు. సెల్ ఫోన్లు తీసుకురాకండి అని అందరికి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాము. హవెవర్ 100 మీటర్ల బయట ఏదైతే మనము పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ పెట్టామో, మొబైల్ కమ్యూనికేషన్ ఆ పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ పెట్టామో, మీరు పొరపాటున తీసుకుంటే అక్కడ మీరు డిపాజిట్ చేయాలి. అక్కడ ఎందుకంటే మీరు డిపాజిట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ మీరు ప్రెసింగ్ చేస్తుంది. కానీ మీరు డిపాజిట్ చేసిన గ్యాజెట్లకు మేము బాధ్యత కాదు. మీ సెల్ ఫోన్లకు కానీ మీ గ్యాజెట్లకు కానీ మేము బాధ్యత కాదు. తేవదని క్లియర్గా చెప్తున్నాం. తెచ్చారు, మీరు డిప్లై పెట్టుకున్నారు, ఆ మనిషిని పెడుతున్నాం, కానీ పోతే మాది బాధ్యత కాదు, క్లియర్గా చెప్తున్నాం. 100% బాధ్యత కాదు. దెన్ ఫస్ట్ టైర్ అండి, సెకండ్ టైం మీకు ఆల్రెడీ చెప్పాం ఏపీఎస్పీ ఏది మన కౌంటింగ్ హాల్ గేట్ దగ్గర కానీ లేదా పోర్టికో దగ్గర కానీ ఉంటుంది. అలాగే కౌంటింగ్ హాల్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ మనం అనేది ఫస్ట్ టైర్ అండి. అక్కడ మనకు సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సో దే అగైన్ నేదర్ దే రిపోర్ట్ టు డిఈఓ నాట్ టు సిపి, డైరెక్ట్లీ దే హెవ్ దే రిపోర్ట్ రిపోర్టింగ్ చేస్తాం. దానికి దే రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ ది సిఈఓ. సో వాళ్ళు అక్కడ మ్యానింగ్ ఉంటుంది, కార్డర్లో ఉంటారు, స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉంటారు, కౌంటింగ్ హాల్ డోర్ దగ్గర ఉంటారు. అండ్ వాళ్ళు కూడా లోపలికి వచ్చేసరికి లేదు. కేవలం ఆర్ఓ లేట్ ఆ టైంలో ఆర్ఓ బదులు ఆర్ఓ డెలిగేట్ చేస్తుంటే ఏఆర్ఓ ఉంటే వాళ్ళు కాల్ చేస్తేనే సిఏపిఎఫ్ వాళ్ళు లోపలికి వస్తారు. లేదు వీళ్ళ ఫోర్స్ సరిపోవట్లేదు అనుకుంటే ఆర్మ్డ్ ఫోర్స్ కానీ సివిల్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ జనరల్ పోలీస్ కానీ మనకు ఆర్ఓ కమ్యూనికేషన్ ఇస్తారు. కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు లోపలికి రష్ అవుతారు. అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దెన్ మనకి కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత బయట తిరగడానికి లేదు. అంటే బిట్వీన్ థర్డ్ టైర్ సెకండ్ టైర్ కానీ, సెకండ్ టైర్ అండ్ ఫస్ట్ టైర్ కానీ, అంటే ఫస్ట్ సెకండ్ టైర్ ఫస్ట్ టైర్ అంటే మేబీ కార్డర్స్, అక్కడ కూడా తిరిగేదానికి లేదు. ఎక్సెప్ట్ ఏదైనా న్యాచురల్ కార్డు ఉంటే ప్రవేశంతో పోవడం తప్ప నుంచి ఇంకా ఏదీ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి కౌంటింగ్ ఏజెంట్ సంబంధించింది. సో దయచేసి మనకు ఈ జిల్లాలో చాలా పీస్ఫుల్ జిల్లాగా మనకు పేరుంది. మీరు ఎలక్షన్ ప్రాసెస్ కూడా గమనిస్తే మనకు ఎలక్షన్ ప్రాసెస్ ప్రజలు ఎక్కువ మంది రావడంతో పాటు కొద్దిగా అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎలక్షన్ ప్రాసెస్ అనేది రాత్రి 8, 9, 10 వరకు వెళ్ళిన మాట వాస్తవమే. కానీ ఎక్కడ కానీ వైలెన్స్ అనేది ఎటువంటి రికార్డు కలిగింది. టోటల్ పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి కూడా పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హవెవర్ ఇప్పుడు కూడా మనం అదే కల్చర్, మనకు అదే ట్రెడిషన్ ఏదైతే ఉందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఇంతే పీస్ఫుల్గా ప్రశాంత వాతావరణంలో చేయగలుగుతామన్న ఒక దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, దానికి సంబంధించిన ఏమంటారు ఒక కాన్ఫరెన్స్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. సో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆ ప్రాసెస్ని కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు ఆ రోజు 4వ తారీఖున మనకు 12:00 నుంచి మళ్ళీ 12 వరకు, అంటే 12 to 12 వరకు, 4th
ఈ 24 అవర్స్ లిక్కర్ సేల్ కూడా మనము బ్యాన్ చేయడం జరిగింది. సో ఎటువంటి కూడా అమ్మకాలు జరగవు. దానికి సంబంధించిన ఆల్రెడీ మనకు ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 144 సెక్షన్ కూడా ఆల్రెడీ అమల్లోకి ఉంచడానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతో కూడా సిపి గారు కూడా మాట్లాడతారు. దెన్ మనకి ఒకవేళ ఎలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ముందు జనరల్గా ఈవీఎం కౌంటింగ్ అయ్యే అవకాశం ఉంది. సపోజ్ మనకి అంటే మనకు వెస్ట్ కాన్స్టిట్యున్సీ మనకు లీస్ట్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి, అంటే రౌండ్స్ ఉన్నాయి 16 రౌండ్స్. అంటే మా ఉద్దేశంలో 2 గంటల కల్లా ఈవీఎం కౌంటింగ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అవుతుంది. వేరే పోస్టల్ బ్యాలెటింగ్ కౌంటింగ్ అనేది 4 గంటల వరకు వెళ్ళచ్చు. అలాగే భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకు 26 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఈవీఎం కౌంటింగ్ 4:30 వరకు జరగచ్చు, లేదంటే ఇంకొద్ది ముందు కూడా కంప్లీట్ కావచ్చు. అలాగే వేరే పోస్టల్ బ్యాలెట్ ఫర్ భీమిలి అనేది రఫ్గా అగైన్ మనకు 7 వరకు వెళ్ళచ్చు అటు ఇటు. సో ఆ విధంగా మనకి టోటల్ కౌంటింగ్ పరిగణలోకి తీసుకుని అవి ఇవి కలిపి మన ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో రమారమిగా నేను చెప్పడం ఏంటంటే 7 నుంచి కౌంటింగ్ ప్రాసెస్ అయినప్పటికీ తర్వాత మేము మళ్ళీ ఎలక్షన్ కమిషన్ని సంప్రదించి మేము మళ్ళీ మనం మేము 21C సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇవ్వడము, ఇవన్నీ ప్రాసెస్ మేము పూర్తి అవ్వాలంటే సుమారుగా రాత్రి 9 కంప్లీట్ అయ్యి అయిన తర్వాత ఎవరైతే ఆ రోజు మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి మేము సర్టిఫికెట్ అతనికి హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఆ రోజు మాకు అవకాశం ఉంది. సో మనం ఈ రోజు కూడా చాలా ఓపికతో అందరి సహకారంతో ఎలక్షన్ని నిబద్ధతో చేయడం జరిగింది. సో ఇదే సహకారం చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు రావు. అటువంటి ఇబ్బందులు కూడా మేము దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇది. అలాగే గెలిచిన తర్వాత ఏ వ్యక్తి కానీ ఏ పార్టీ కానీ ఏ సంస్థ కానీ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి విక్టరీ సెలబ్రేషన్స్ కానీ దారిలో బైక్ ర్యాలీస్ కానీ వాటికి ఆర్ఓలు కానీ డిఈఓ కానీ సిపి గారు కానీ ఏసీపీలు కానీ ఎటువంటి పర్మిషన్లు మీకు ఇవ్వరు. ఎవరైనటువంటి వ్యక్తులు గెలిచిన ఆనందంలో ఏదైనా చేస్తే కూడా దయచేసి మీరు చేయకూడదు, చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిని కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తుల మీద మనకి డిపార్ట్మెంట్ పరంగా అక్కడ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బ్యాన్ చేసిన మాట వాస్తవము. సో దయచేసి సహకరించవలసిందిగా అందరూ కూడా రాజకీయ పార్టీలకి వ్యక్తులకి అలాగే ఇతర సమూహాలకు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతాం. అలాగే మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మొదట నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 6వ తారీఖు వరకు మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఒకవేళ ఇంకేస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదన్నా 5 లేదంటే ఇంకా ముందే ఏదన్నా వాళ్ళు ఏదైనా లిఫ్ట్ చేస్తే తప్ప నుంచి టిల్ దట్ మీరు లాస్ట్ మినిట్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం ఏ విధి విధానాలు ఫాలో అవుతామో దాన్ని మనం అందరూ కూడా పరిగణలోకి తీసుకొని దానికి అందరూ కట్టుబడి ఉండాలని అందరు కూడా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే కౌంటింగ్ సిబ్బందికి మొత్తం మనకు సుమారుగా మనకు సోఫార్ ఒక 862 ఎంప్లాయీస్ మనం కౌంటింగ్ సిబ్బందిగా మనం వాళ్ళు డిజిగ్నేట్ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చాము. దెన్ మళ్ళీ 3rd మార్నింగ్ మనం మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ అయిన తర్వాత చివరి 1 గంట వాళ్ళని ఈవెన్ కౌంటింగ్ సెంటర్లకి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఏమి డమ్మీ ఈవీఎంలు కానీ ఏమి ఉండవు, డమ్మీ పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి. సో మన దగ్గర ఆల్ బీటా పేర్లు ఉంటాయి కానీ ఏ వ్యక్తి పేర్లు ఉండవు. సో వాటిని తీసుకొని ఏ విధంగా కౌంట్ చేయాలి, దీనికి డిఫికల్టీ వస్తే ఏ విధంగా చూడాలి, ఏ విధంగా సవరణ చెప్పాలని డీటెయిల్డ్ కౌంటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అది వరకు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.